అయినప్పటికీ కూడా కేంద్రాన్ని ఇవ్వాలి నమ్ముతలేరట మనం మాత్రం సార్ దళిత బంధు పథకం ఉంది కదా దీన్ని మాత్రం విస్తృతంగా నమ్ముతున్నాం జనమంతా ఇప్పుడు ఏమా ఇవ్వాలని పద్దెనిమిదో రోజు నాలుగు తారీఖే ఇస్తా నాలుగు తారీఖు నుంచి దళిత బంధు మళ్ళీ అమలు హుజూరాబాద్ నేను చెప్పలేదా ప్రజలారా ఇది హుజూరాబాద్లో సురువై హుజూరాబాద్లో ఆగిపోయే పథకం అని చెప్పిన ఇక అన్నట్టే ఇప్పుడు ఏడమలు చేస్తాడో చేయమని చూద్దాం మోడీని ఎవరు నమ్ముతలేరట ఈయనను మాత్రం విశ్వసించి అత్యంత విశ్వసనీయత కలిగినటువంటి ముఖ్యమంత్రుల జాబితా ఇస్తే నెంబర్ వన్ వస్తాడు సార్ మీ కరెక్టే కదా ఈ చట్టం కోసం పార్లమెంట్లో కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామంట ఒత్తిడి కాదు ఏం కాదు సార్ ఢిల్లీకి పోయింది వేరే పని మీద ఉత్తరాది రైతు ఉద్యమ మృతుల కుటుంబాలకు మూడు లక్షల చొప్పున పరిహారం ఏది ఢిల్లీ బార్డర్లో ఉద్యమాలు చేసినటువంటి ఇక సారు ఇప్పుడు ఈయన కథ ఏంటంటే రాకేష్ టికాయట్ కాదు ఇప్పుడు తెలంగాణకో టికాయత్ మూపైండి ఇప్పుడు ఇప్పుడు ఈయన ఇక్కడ టికాయత్ తొందర వద్దు వాహనాలు తగ్గినాక కోతలకు వండి మార్కెట్ ఇంక వాహనాలు పడ్డానికి ఇంకా వడ్లేయడం మిగిలితే పట్టా పట్ట పడతా ఉంటే మార్కెట్కు వడ్లు నిమ్మలంగా తీసుకురండి ఎస్టీ రిజర్వేషన్ల పెంపు ఎస్సీ వర్గీ వర్గీకరణపై తెలిసాలి కేంద్ర ప్రభుత్వానికి సీఎం డిమాండ్లు పెట్టిండట అద్భుతమైన డిమాండ్లు మా సహనాన్ని పరీక్షించొద్దు అంటున్నాడు కృష్ణా గోదావరి నదుల్లో తెలంగాణ వాటాను తేల్చాలని కేంద్రాన్ని కేసీఆర్ డిమాండ్ చేశారు ఏడేళ్ల నుంచి ఎన్ని వందల సార్లు అడిగినా కేంద్రం తేల్చడం లేదు ఓపికకు కూడా హద్దుంటుంది మా సహనాన్ని పరీక్షించొద్దు ఇప్పటికైనా వాటాలు తేల్చేందుకు ట్రిబ్యునల్ను రిఫర్ చేయాలి మూడు నాలుగు నెలల్లో వాటాలు తేల్చేలా ఆదేశాలు ఇవ్వాలి కు పంపించే విషయంలో కేసీఆర్ వాళ్ళే ఆలస్యమైందని బీజేపీ వాళ్ళు అడ్డం అడ్డందిడ్డంగా మాట్లాడుతున్నారు ట్రిబ్యునల్కు పంపిస్తానంటే ఏ కుక్కల కొడుకైనా వద్దంటాడా మరి ఇక్కడ అన్నడో ఏమో మరి మనకేమరుగా అని మండిపడ్డారు ట్రిబ్యునల్కు పంపకుండా కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తుందని దీనిపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలుస్తామన్నారు రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాలు చేసి పంపిన అంశాలపై కేంద్రం స్పందించడం లేదని ఎస్టీల రిజర్వేషన్ల పెంపుకు పర్మిషన్ ఇవ్వాలని ఇప్పటికి యాభై సార్లు లేఖ రాశామని కేసీఆర్ వెల్లడించారు ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి పంపినా స్పందన లేదన్నారు ఈ అంశాలపై ఏదో ఒకటి చెప్పాలని కేంద్రాన్ని డిమాండ్ చేయబోతా ఉన్నారట సారు ఇక ఈ వడ్ల విషయంలో ఏం మాట్లాడుతున్న అంటే ఈ వానాకాలం సీజన్లో పండిన వడ్లను గింజ దాకా కొంటామని సీఎం చెప్పారు గింజ అంటాడు మొదటి గింజ మొదలుపెట్టడు శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న వరి కోసే మాట్లాడుతూ వరి కోసే విషయంలో రైతులు ఎవరు తొందరపడొద్దని నిమ్మలంగానే వడ్లు మార్కెట్లోకి తెచ్చుకోవాలని సూచించారు వర్షాలు తగ్గిన తర్వాత కోతలకు పోవాలన్నారు ఆదరా బాధరాగా తెచ్చి మార్కెట్లో పోస్తే వడ్లు దడిసే అవకాశం ఉందన్నారు యాసంగి వడ్ల కొనుగోలుపై కేంద్రంతో తేల్చుకునేందుకు రాష్ట్ర మంత్రులు అధికారులను వెంట ఢిల్లీకి వెళ్తున్నామని చెప్పారు యాసంగిలో ఎన్ని వడ్లు తీసుకుంటారో చెప్పాలని అడిగితే కేంద్రం చెప్పట్లేదని మొన్ననే చెప్పారు కదా నరేంద్ర ప్రధాని ప్రకటన చేసిండు ఏమని ఏ ఎప్పుడు ఎన్ని కొంటాం ఏం కథ అనేది ప్రధాని ప్రకటన చేసిండు స్వయంగా అందుకే ఢిల్లీకి పోయి సంబంధిత మంత్రులు ఆఫీసర్లను నేరుగా కలిసి తేల్చుకొస్తామని అవసరమైతే ప్రధాని మోడీని కూడా కలిసి వస్తామని చెప్పారు వడ్ల విషయంలో స్థానిక బీజేపీ నేతల బండారం బయటపడిందని వాళ్ళు ఇక్కడైనా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిరట ఇది ఓ అని ఎక్కువ అన్నట్టు ఉంటుంది అది కొండంత రాగం తీసి పాట పాటు కులాల వారిగా లెక్కింపులో సెన్సివిటీ ఏముంది బీసీ కులాలోని జనాభా లెక్కింపు చేపట్టాలని కోరుతున్నాం అందులో తప్పేమీ లేదు కులాల వారి లెక్కింపులో సెన్సివిటీ సెన్సివిటీ సెన్సిటివిటీ ఉందని కేంద్రం అంటుంది అందులో సెన్సిటివిటీ ఏముంది అట్లా మాట్లాడడం తెలివి తక్కువ ముచ్చట అవుతుంది ఎవరు మాట్లాడినా ప్రపంచంలో ఎవరు మాట్లాడినా తెలివి తక్కువ ముచ్చటిని ఒక్క ఆయన మాట్లాడితేనే తెలివి కల్లా ముచ్చట సిగ్గ అనిపిస్తా అంది చదువుతా అంటే ఢిల్లీలో అమీ తుమి అవుతుంది నీతో ఇవాళ చూడు రాదు ఢిల్లీకి పోయి మళ్ళా మళ్ళీ ఇదే కార్యక్రమం ధాన్యం సేకరణపై ఎన్నాళ్ళు నాంచుతారు మంత్రులు ఎంపీలతో వెళ్తున్నాం అవసరమైతే ప్రధాన్ని కలుస్తాం అవసరం అవుతుందా నీ నీలాంటి మేధావికి ఎందుకు అవుతుంది ప్రధాని కలిసేంత ప్రధాని నిన్ను కలుస్తాడని చెప్పు నేను వస్తున్నా ప్రధాని గారు మీరు అని కూడా చెప్పు అవసరమైతే ప్రధాని కలుస్తాం సాగు చట్టాలపై రైతుల విజయం అద్భుతం ఢిల్లీ ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలకు మూడు లక్షల సొప్పున సాయం కేంద్రము ఇరవై ఇరవై ఐదు లక్షల చొప్పున ఇవ్వాలి రైతులపై ఉద్యమ కేసులన్నీ ఎత్తే ఎత్తేయాలి మద్దతు ధరకు చట్టబద్ధత పోరాటంలో రైతు సంఘాలతో చేతులు కలుపుతాం విద్యుత్ బిల్లును వాపస్ తీసుకోవాలి రాష్ట్ర నీటి వాటా తేల్చకుంటే ఉద్యమమే ఏ లక్ష్యంతో ఏడేళ్లుగా నాంచుతున్నారు కేంద్రంపై మండిపడ్డ సీఎం కేసీఆర్ నువ్వు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టివో ఎవరికి లేదు ఆడ కూర్చున్న వెలిగి ఎందుకు పెట్టింది ఎవరు ఢిల్లీకి పో ఏమై ఢిల్లీకి ఎందుకు పోతున్నావు మీ మేడంకు ఆరోగ్యం బాగలేకపోతే ఢిల్లీకి పోయిందని అంటుండ్రు ఈ సతీమణి గారు హాస్ హాస్పిటల్కు దేనికోసం ఢిల్లీకి పోయిందట ఇక సార్ కూడా పోవాలి కదా ఈ ఈ దుకాణం ముంగేసుకొని పోతుండడు గంతే స్వామి కార్యం స్వకార్యం రెండైతే ఇక గది కథ ఇప్పుడు శోభ మేడం ఏడుందో అడుగురు ఢిల్లీలో ఉంది సారీ చెప్తే సరిపోదు ఏం చేయాలి మన ముక్కు నాలుగు రాయమంటాడు అయితే యాబిడ్ చివరస్తా కాడికి రా అంటవా రైతులపై పెట్టిన కేసులు కూడా ఎత్తేయాలి చనిపోయిన రైతులకు మా తరఫున మూడు లక్షలు అందిస్తాం తెలంగాణ రైతాంగమా ఇగో ఏట్లేదా ఏట్లేదా కూట్ల రాయి తీయలేకపోయినా సారు ఎట్ల రాయి తీస్తాందుకు పోతామండి ఇక్కడ రైతాంగానికి మీ కుటుంబాలకు మిమ్మల్ని ఆదుకోడట ఆడిపోయి ఆదుకుంటాడ ఓట్లు కొనువ అంటే సారు ఓట్లు కొనుడు పెట్టిండి మొన్నటిదాకా కేంద్రం వారికి ఇరవై ఐదు లక్షల పరిహారం ఇవ్వాలి నేను ఢిల్లీకి వెళ్తున్నాం ప్రధాని కలుస్తాం గిరిజనుల రిజర్వేషన్లపై కేంద్రం ఏదో ఒకటి తెలిసాలి బీసీ గణన చేయకపోతే ప్రమాదం అట మీడియా సమావేశంలో బీసీ గణన చేయకపోతే ప్రమాదమా నువ్వే ముఖ్యమంత్రి కదా సమగ్ర కుటుంబ సర్వే చేసినావు కదా బీసీల లెక్కని ఉంది కదా బీసీలో ఉన్నటువంటి ముదిరాజులు యాభై లక్షల మంది ఉన్నారని చెప్పగలిగినప్పుడు బీసీల సంఖ్య ఎందుకు చెప్పలేకపోయినావు నువ్వు ఈ డ్రామా కాకపోతే ఏంది ఇది జనాన్ని మోసం చేసే కార్యక్రమం కాకపోతే ఏంది బీసీ గణన దేశమని తెచ్చిపెట్టి నీ రాష్ట్రంలో ఎంత చెప్పు ముందు కాల ఇది చెప్పడు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీల సంఖ్య తేలింది ఎస్టీల సంఖ్య తేలింది లెక్క పెట్టాల్సింది ఓసీలదే తతిమదంతో బీసీలే కదా ఎంత పెద్ద డ్రామా బీసీ గణన చేయకపోతే ప్రమాదం అంటే ఇప్పుడు తెలిసిన అది నీకు సమగ్ర కుటుంబ సర్వే చేసినావు కదా ఏడేళ్ళు అయింది చేసి అందులో ఏ కులము ఏ కా ఏ ఏ గోత్రము ఏ నక్షత్రం అనేది పూర్తిగా రాసుకొచ్చినావు లెక్కలన్నీ నీతాన దాచిపెట్టుకొని ఈ డ్రామాలు ఏంది వల్ల